విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర ఆందోళనకు దిగాయి కార్మిక సంఘాలు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం చర్యలు ప్రారంభించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి కార్మిక సంఘాలు. ఉద్యోగుల వాహనాలు ప్లాంట్ లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. దీంతో ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వాహనాలన్నీ గేట్ దగ్గరే నిలిచిపోయాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ప్రైవేటీకరణపై చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా లీగల్ ట్రాన్సాక్షన్స్ అడ్వైజర్ల కోసం ప్రభుత్వం బిడ్లు ఆహ్వానించింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం లీగల్ ఫామ్ ఎంపికకు షెడ్యూల్ విడుదల చేసింది. లీగల్ ఫామ్ ఎంపికపై బిడ్లకు సంబంధించిన దరఖాస్తులను నిన్నటి నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. ప్రీ బిడ్ మీటింగ్ ఈ నెల 15న ఏర్పాటు చేశారు. ఈ నెల 28న దరఖాస్తుకు ఆఖరు తేదీగా నిర్ణయించారు. టెక్నికల్ బిడ్ను ఈ నెల 29న తెరవనున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. లీగల్ ఫామ్ ఏర్పాటు తొలి అడుగు అని కార్మిక సంఘాలు అంటున్నాయి. ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మిక నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి ఆలూరు రమేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రమేష్, కార్మిక సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రోజుల నుంచి కూడా నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అడుగులు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. విడివిడిగా ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనిలో భాగంగా నిరసనను ఉధృతం చేసేందుకు కార్మిక సంఘాలు కార్మికులు నిర్ణయం తీసుకున్నారు. నిన్న ఏదైతే ఒక షెడ్యూల్ రిలీజ్ అయిందో దానిపై కార్మిక సంఘాలు తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద కార్మిక సంఘాలు కార్మికులు నిరసన దీక్ష కూర్చున్నారు. మెయిన్ గేట్ దగ్గర అడ్డంగా బైఠాయించి వాళ్ళు ఉద్యోగులందరినీ కూడా నిలువరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల ద్వారా ఈ ఫ్యాక్టరీ మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందనేది ప్రధానంగా వీళ్ళు చేస్తున్నటువంటి వాదన. ఎన్ని ఉద్యమాలు చేస్తున్నారు రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, కార్మిక సంఘాలు, వీళ్ళంతా కూడా వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదనేది వీళ్ళు చెబుతున్నటువంటి మాట. నిన్న ఇచ్చినటువంటి ఏదైతే ఒక లీగల్ అడ్వైజరీ సంస్థను ఏర్పాటు చేయాలనే అంశానికి సంబంధించి ఇప్పటికే టెండర్లకు పిలిచారు. టెండర్లకు పిలిచినటువంటి సందర్భంపై కార్మిక సంఘాలు తీవ్రమైనటువంటి అభ్యంతరాలను వ్యక్తం చేస్తా ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర కూర్చొని వీళ్ళంతా కూడా నిరసనలు చేస్తా ఉన్నారు. ప్రభుత్వం నిరసనలు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాలు చేసిన విజ్ఞప్తులను ఏమాత్రం ఖాతరు చేయటం లేదనేది ప్రధానంగా వీళ్ళు వినిపిస్తున్నటువంటి ఒకసారి కార్మిక సంఘాల నేతలు ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడదాం. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళ నిర్ణయాలు, ఆలోచనలన్నీ ఆ రకంగానే ఉన్నాయి. ఏం చేయబోతున్నారు కార్మికులు, కార్మిక సంఘాలు? గత 6 నెలలుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుకునే దానికోసం రకరకాల పద్ధతులు ఉద్యమాలు చేశాం. ఈ ఉద్యమాలని ప్రజలంతా కూడా స్వాగతించారు. మార్చి 5వ తారీఖున ఆంధ్ర రాష్ట్రం మొత్తం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం బంద్ జరిగింది. భారతదేశంలో ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమకి కూడా రానున్న మద్దతు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి వచ్చిందంటే కారణం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిశ్రమగా భావించడం లేదు, ఒక ఆధునిక దేవాలయంలో భావిస్తా ఉన్నారు. అటువంటి కర్మాగారాన్ని 2 లక్షల కోట్ల రూపాయలు విలువ కర్మాగారాన్ని మీరు అమ్మాలని చెప్పి అనుకుంటా ఉన్నారు. దానికి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతూ ఉంది. కాబట్టి చాలా పరిశ్రమలు నమ్మో, చాలా మంది ట్రీట్మెంట్ ఇచ్చాం అనుకుంటా ఉన్నారు. ఆంధ్రులు ఎంత సౌమ్యంగా ఉంటారో తిరగబడితే అందుకన్నా ఇంకోళ్ళు ఉండరని చెప్పేసి ఈ ప్రభుత్వం తెలుసుకోవాలి. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అపోజిషన్ పార్టీ నాయకులు ఇప్పటికే మాట్లాడున్నారు, ఉత్తరాలు రాస్తున్నారు. అయినప్పటికీ పెడచెవిని పెట్టి నిన్న బిడ్డర్స్ పిలిచిందంటే ఇది మాకు అవమానంగా భావించడం లేదు, ఈ రాష్ట్రానికి జరిగిన అవమానంగా భావిస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే రాజకీయ పార్టీల పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అందరినీ పోగు చేసుకుని ఢిల్లీ మీద ఒత్తిడి తీసుకురావాలి. ఢిల్లీ ఒత్తిడికి లొంగకపోతే ముఖ్యమంత్రి గారిని మధ్యలో పెట్టి ఈ బీజేపీ తడాకెండు చూపించడం కోసం మీరు సిద్ధంగా ఉన్నాం చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. లీగల్ అడ్వైజరీ ఒక ఫర్మ్ ని ఏర్పాటు చేయడానికి మీరు ఎలా చూస్తారు? ఈ చర్య వల్ల ఇక ప్రక్రియ వేగవంతం అయింది అని అనుకోవచ్చా? తప్పకుండా. గత 30 సంవత్సరాల్లో చాలా సార్లు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది లీగల్ అడ్వైజర్, అలాగే ఏటీ కార్ని రిపోర్టు, రామకృష్ణ కమిషన్ అని చెప్పేసి ఈ ఫ్యాక్టరీని అమ్మాలని చెప్పారు.
ఇది 50 సంవత్సరాల పోరాట చరిత్ర విశాఖకు ఆంధ్రలకు. ఇవేళ కేంద్ర ప్రభుత్వానికి హక్కు లేదు, ఇవేళ రాష్ట్ర ప్రభుత్వం గాని ఇవేళ మనం హెచ్చరిస్తున్నాం. ఇవేళ ఇప్పటికి 100 రోజుల నుంచి పోరాటం జరుగుతుంది కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా, కానీ ఇవేళ కేంద్రంలో ఉన్నటువంటి గాని రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గాని ముఖ్యమంత్రి గారి ఉత్తరాలు రాశారు, కానీ వీధిలోకి వచ్చి పోరాటం చేయకపోతే ఇవేళ కేంద్ర ప్రభుత్వం దీన్ని చాలా చౌకగా కారు చౌకగా అమ్మాలని చెప్పి రాజకీయ పార్టీ రంగంలో దిగాలని దిగవలసిందే. వాళ్ళు దిగవలసిందే లేదంటే మేము కార్మిక వర్గం ఆంధ్రప్రదేశ్ లోని వందలాది మంది చావడానికైనా సిద్ధంగా ఉన్నాం. 50 సంవత్సరాల కిందట ఏ పోరాటం జరిగిందో ఇప్పుడు అదే పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. కార్మిక నేతలు చెప్పేది ఏంటంటే రాజకీయ పక్షాలు చాలా మంది చాలా హామీలు ఇచ్చారు, వాళ్ళంతా కూడా ఇప్పుడు రంగంలో దిగాల్సినటువంటి అవసరం ఉందని చెప్తా ఉన్నారు. రాజకీయ పక్షాలు ఏకతాటిపైకి వచ్చి మీకోసం ఉద్యమంలో పాల్గొనేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందనుకుంటున్నారా? ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కాపాడాలని చాలా కాలంగా కార్మిక సంఘాలన్నీ ఆందోళన చేస్తున్నాయి. కార్మిక సంఘాల తోడుగా రాజకీయ పార్టీలన్నీ కూడా ఆల్రెడీ ఏకతాటి మీద రావడం జరిగింది. అందులో భాగంగానే అధికార పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి హోదాలని 2 సార్లు లెటర్లు రాయడం, ఒక అఖిలపక్ష సమావేశాన్ని పిలాలని చెప్పేటువంటిది చెప్పడం జరిగింది. స్వయంగా ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా ప్రభుత్వానికి లెటర్లు రాయడం జరిగింది. ప్రతిపక్ష పార్టీలు కానీ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అన్ని కూడా రాసినప్పటికీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ పట్ల చిన్నచూపు చూడాలని, మనకు ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చెప్పేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అందువల్ల ఈ నేపథ్యంలో మరొకసారి ఉద్యమం చేయడానికి వెనుకాడేది లేదు. ఏంటంటే ఒక అడుగు ముందుకేశారు. మామూలుగా నిర్ణయం తీసుకున్నా నిర్ణయం ఇప్పుడు అమ్మడానికి ఏ విధంగా అమలులోకి వచ్చేస్తా ఉంది అంటే ఇంకా కేంద్రం వెనక్కి తగ్గేది లేదనేది నిన్నటి చర్యల ద్వారా మనం భావించవచ్చా? కేంద్రం వెనక్కి తగ్గడానికి ఉండటం లేదు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాళ్ళకి కావాల్సిన కార్పొరేట్ శక్తులను చేతిలో పెట్టుకుని ఏ విధంగా ముడుపులు సంపాదించుకున్న ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు సాగినేమో, గతంలో కూడా చాలా వరకు ప్రయత్నాలు చేసి నన్ను ఎదుర్కొన్నాం. ఇక్కడ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లు ఎవరిని కూడా ఈ గడ్డ మీద కాలు పెట్టకుండా ఆపే శక్తి కూడా కార్మిక వర్గానికి ఉంది, తెలుగు ప్రజానికరకు ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం అన్ని విధాల చర్యలు. మీరేం చెప్తారు కార్మికులు లేకపోతే ప్రభుత్వాలు ప్రజా సంఘాలు ఈ నిరసనలు ఏవి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేయలేకపోతున్నాయి అనుకోవచ్చా? తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేస్తాము. ఢిల్లీలో ఉండి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదో కమిటీ వేసాము, మేము లీగల్ కమిటీ వేసాము, లేకపోతే అడ్వైజరీ కమిటీ వేసాము. ఈ కమిటీలన్నీ కూడా విశాఖపట్నం రావాలి కదా, విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి రావాలి కదా, దిగి వెనక్కి వెళ్ళగలరా ఢిల్లీలో ఒకళ్ళని నేను అడుగుతూ ఉన్నాను. ఒక్కడిని దిగనేమో తరిమి తరిమి కొడతామని మేము హెచ్చరికగా తెలియజేస్తూ ఉన్నాము. ఇది కార్మిక సంఘాలు ఈ ఉద్యమాన్ని ఇంకా ఒక సీరియస్ చేయబోతున్నాము, ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోతున్నాము. రాజకీయ పక్షాలు కూడా ఇప్పుడు తమకు అండగా నిలవాలి. లేఖలు రాసిన వాళ్ళు, ప్రకటనలు ఇచ్చిన వాళ్ళంతా కూడా రోడ్డు ఎక్కాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇది స్టీల్ ప్లాంట్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి.